నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అన్బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ మొక్కలు కొనుక్కొచ్చుకున్నాం ఫ్రెండ్స్, కొన్ని మిరప మొక్కలు. ఈసారి మనకు వెరైటీ ఏంటంటే ఒక మునగ మొక్క కొనుక్కొచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇదైతే మనకు 40 రూపాయలు పడింది. అయితే ఇది హైబ్రిడ్ మునగ ఫ్రెండ్స్. హైబ్రిడ్ మునగ అంటే వాళ్ళు ఈ నర్సరీ వాళ్ళు అమ్ముతారు ఈ మునగ కానీ ఏమైనా. ఇది మళ్ళీ నారు కొనుక్కొచ్చుకున్నాం, టమాటా నారు. ఎంత ఫ్రెష్గా ఉన్నా చూడండి, ఏర్లతో ఉన్నాయి ఇవి. ఈసారి ఏంటిదంటే క్యాలీఫ్లవర్ కొనుకొచ్చిన ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ ఈ యొక్క 20 మొక్కలు కొనుక్కొచ్చిన. ఇవన్నీ రూపాయికి ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్ మనకైతే. మనకు అన్ని రూపాయికి ఒకటి వచ్చినది. ఇవి ఇవి టమాటా నారు, ఇవి క్యాలీఫ్లవర్, ఇవి మిర్చి మొక్కలు. అయితే ఈ నర్సరీ ఎక్కడుందంటే ఫ్రెండ్స్, మనం మంచిర్యాల నుంచి కరీంనగర్ పోయేటప్పుడు ఈ పెద్దపల్లి దాటేటప్పుడు పెద్ద కలవలు వస్తాయి కదా ఫ్రెండ్స్, పెద్ద కలవల పక్కన ఉంటుంది. పెద్ద కలవలకు దాట పెద్ద కలవల రాకముందే ఉంటుంది ఈ నర్సరీ, రోడ్ సైడే ఉంటుంది. ఎవరైనా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రూపాయికి ఒకటే మొక్క ఇస్తారు. ఈ మునగ మొక్క మాత్రం 40 రూపాయలు చెప్పాడు, 30 రూపాయలకు అడిగితే ఇచ్చిండు. ఇది ఒకటే మొక్క విత్తనంతో పెరిగింది, హైబ్రిడ్ మునగ కాబట్టి తీసుకొచ్చుకున్నా. మనం కరెక్ట్గా లొకేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం మంచిర్యాల నుంచి కరీంనగర్ పోయేటప్పుడు పెద్దపల్లి దాటంగా పెద్ద కలవల రాకముందు వస్తుంది ఫ్రెండ్స్ నర్సరీ. ఈ నర్సరీలో అయితే కూరగాయల మొక్కలే దొరుకుతాయి. మనం కంపల్సరీ మనం వెళ్ళే తెచ్చుకోవాలి. మంచిర్యాల కానీ ఎవరన్నా దగ్గర దగ్గర వాళ్ళు అంటే పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల వాళ్ళకి ఈ నర్సరీ అయితే యూజ్ అవుతుంది. గోదావరి కానీ ఇటువంటి టౌన్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వేరే టౌన్ వాళ్ళకి అయితే యూజ్ కాదు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూసుకొని కొనుక్కొచ్చుకోండి. ఇవైతే 1 రూపీకి ఒకటే పడ్డది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు. ఇవి సీడ్స్తో వేర్లతోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కూడా మనకు అవి కోకో పీట్లో పెట్టేస్తారు అన్నట్టు వీళ్ళు విత్తనాలు అయితే. ఇగో ఇవైతే మిర్చి మొక్కలు, ఈ యొక్క పద్దెచ్చిన మనకు ఆల్రెడీ ఉన్నాయి కానీ అవి అయిపోయే లోపల ఇవి రెడీగా ఉంటాయి అన్నట్టు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ మొక్కలన్నీ నాటేసినాక చూపిస్తా. ఆల్రెడీ చామంతి మొక్క చూడండి, నాటి 2 రోజులైంది, నాటి 2 రోజులైంది, సారీ నాటి 2.5 రోజులైంది. సిటీజీ చామంతి మొక్కలు. ఈ మొక్కలన్నీ ఇంత డెకరేట్ చేసుకున్నా. ఇవి అయితే స్ట్రాబెర్రీ మొక్కలు. అక్కడ సొరకాయలు చూడండి ముంగట. ఈ మొక్కలు పెట్టుకోవడానికి మనకు బాక్స్ లేదు ఫ్రెండ్స్, బాక్స్లు అయితే లేవు మనకి. ఇప్పుడు ఈ చిక్కుడు తీగని అయితే తీసేసుకున్నా, ఎందుకంటే ఈ చిక్కుడు తీగ మనకు గుబురుగా పెరిగేసి ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మొత్తం షేడ్ అయిపోతుంది. షేడ్ వచ్చేసి మన మొక్కలు అనేది ఎదగవు, అందుకే ఈ చిక్కుడు తీగ అయితే తీసేసుకున్నా. తీసేసి మొక్కలు అయితే పెట్టేస్తా. ఇవి తప్పదు ఫ్రెండ్స్, ఏం చేస్తాం మనకు కొన్ని మొక్కలు కూరగాయల మొక్కలు. చిక్కుడు మనకి మన అవసరం అయితే మా భూమిలో పెట్టేసాడు ఫ్రెండ్స్ మా ఫాదరు. మాకు బయట కొంచెం పెరడు ఉంది, ఆ పెరట్లో పెట్టేసిండు, అందుకే ఈ మొక్కలను అయితే ఇంట్లో పెట్టేస్తా. దీనిలో నేను చెరుకు వేసిన ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్లో నర్సరీ అది చెరుకు పిప్పి పట్టుకొచ్చి చేసిన. ఎంత మట్టి లెక్కన మారిపోయింది చూడండి, ఇలా ఏది లేదు, మొత్తం మట్టి లెక్కన మారిపోయింది. చిక్కుడు చూడండి ఎక్కడ దాకా పోయిందో. ఇప్పుడైతే ఈ చిక్కుడు దిగ తీసేసిన ఫ్రెండ్స్, ఇది తీసేసి పక్కన వేస్తా. పక్కన వేసేసి మళ్ళీ కొంచెం ఈ ఎమర్జెన్సీ అవసరం అయిందని చెప్పి కంపోస్ట్ వచ్చుకొచ్చుకున్నా ఫ్రెండ్స్ పక్క బిన్లోకి వెళ్ళి. అక్కడ మనం కంపోజ్ చేస్తాను చూడండి. ఇలా కలిపేసి మిక్స్ చేసేసి కొంచెం కలిపేస్తా. కలిపేసేసి మొక్కలు అయితే ఒక 6 మొక్కలు పెడతా. ఇట్లా కొన్ని అయితే మొక్కలు అక్కడ కొన్ని అక్కడ కొన్ని పెట్టేస్తా ఫ్రెండ్స్. పెట్టేసినాక ఒకసారి చూపిస్తా. ఎందుకంటే కంపోజ్ కలపకపోతే ఏమైతుందంటే ఫ్రెండ్స్, మొక్కలు అయితే నాట్ మాది బలం అయితే సరిపోదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాడిన సాయిల్ కదా, వెంటనే మొక్కలు పెట్టాలి. దాని సహా పెట్టాలంటే చాలా బలం తక్కువ ఉంటుంది అన్నట్టు. అందుకే నేను కంపోస్ట్ కలిపిన మట్టిలో కంపోస్ట్ కలిపితే మళ్ళీ బలం అనేది రెగ్యులర్గా రొటీన్కి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గార్డెన్ వేస్ట్ ఇంకా కనబడుతుంది మనకి. ఇలా టమాటా మొక్కలు 2 పెడుతున్నా ఫ్రెండ్స్, మిడిల్లో పెట్టేస్తున్నాను. మిడిల్లో టమాటా మొక్కలు 2 పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఒక 4 సెట్లు పెడతా. ఇట్లా 4 సెట్లు అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం కొంచెం గ్రాస్లో పెడుతున్నా, ఎందుకంటే ఇక్కడ మట్టి అనేది అటు దూరం ఉంటుంది, అటు మట్టి వెళ్ళదు అన్నట్టు. ఇలా మొత్తం టమాటా మొక్కలు పెడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎన్ని పెట్టినా మంచిది కానీ టమాటా మొక్కలు పెట్టేద్దాం. ఒక్కొక్క బిన్నులో ఒక్కొక్క వెరైటీ పెట్టేసుకుంటా కదా, ఎందుకంటే మనకి ఈళ్ళు అనేది తెలుస్తుంది, మనం ఏదైనా మందులు ఇవ్వాలన్నా కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్.
మనం ఏమైనా స్ప్రేలు కావాలంటే చేస్తాం కదా, అట్లా తెలుస్తా అన్నాడు ఫ్రెండ్స్. ఇందులో మూడు క్యాలిఫ్లవర్ మొక్కలు అయితే పెడతాను ఫ్రెండ్స్. క్యాలిఫ్లవర్ మొక్కలకు మూడు పెడుతున్నా ఇందులో. ఈ బిందులో ఏం లేదు చూడండి, ఒకటి బీరపాదు ఉంది, బీరపాదు సైడ్కి వెళ్ళిపోయింది, మనకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు బీరకాయ కాసింది చూడండి. అందులో ఒక నాలుగు మొక్క మూడు మొక్కలు పెట్టిన ఫ్రెండ్స్ క్యాలిఫ్లవర్ అయితే. ఇందులో ఒక మూడే మొక్కలు పెట్టినా చూద్దాం ఏ మన తొందర ఫీల్ వస్తే. చూడండి ఫ్రెండ్స్ ఈ బంతి పూలు ఎంత మంచిగా ఉన్నాయండి. ఒకటి ఇంత పెద్ద పెద్ద పూలు ఇవన్నీ పూస్తే మీరు మొక్కను ఊహించుకోండి ఎంత బాగుంటుందో. ఇటువంటి హైబ్రిడ్ మొక్కలే ఫ్రెండ్స్ ఇవి చూడండి. 100 రూపాయల టబ్బులే ఉంది, 100 రూపాయల టబ్బులో రెండు మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇది పచ్చపూల మొక్క అంటారు కదా, పచ్చపూల మొక్క ఉంది, ఈ మొక్క ఉంది. ఈ మొక్క ఎంత హెల్దీగానే ఉంది చూడండి. ఈ బిందులో మనం పోషకాలు ఇస్తున్నాం కాబట్టి సరిపోతుంది అన్నట్టు ఫ్రెండ్స్. ఎంత పోషకాలు ఇస్తే అంత ఎక్కువ పూలు వస్తాయి మనకు. ఈ బిన్లో అయితే మూడు మొక్కలు పెట్టిన ఫ్రెండ్స్. ఈ బిన్లో ఒక టమాటా మొక్క పెట్టిన. దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. తక్కువ ధరలో మనం కూరగాయల మొక్కలు తెచ్చుకుంటే మనకి ఈల్డ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బాగా పెట్టుబడి పెట్టి మనం మొక్కలు పెట్టడం కంటే చిన్న చిన్న తక్కువ ధరలనే చేసుకోవాలి. కొంచెం కొంచెం స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నగా ఒక బిన్ను తీసేసుకుంటే ఒక రెండు టమాటా మొక్కలు పెట్టుకోండి, ఒక రెండు మిర్చి మొక్కలు పెట్టుకోండి, ప్రయత్నం చేయండి. తర్వాత తర్వాత ఈల్డ్స్ అవే వస్తాయి. మనం ఎట్లా ఎట్లా చేయాలనేది అర్థమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఒక్కటే సగం అన్నీ తెచ్చేసి మొత్తం పెట్టుబడి పెట్టేసి చేసుకోకండి. ఇట్లా చిన్న చిన్న అయితే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా. చూడండి ఫ్రెండ్స్ ఇగో మళ్ళీ ఎన్ని మొగ్గలు వచ్చినా చూడండి. ఇగో కొత్త మొక్క ఇది, ఇంతకుముందు సుపరిచితం ఇందులో ఇది ఉంది చూడండి. వామాకు ఉంది, మందారం ఉంది, అయినా కూడా ఎంత హెల్దీగా ఉంది చూడండి ఫ్రెండ్స్.